నమస్తే, వెల్కమ్ టు లియో. విజయ్ తలపతి తమిళనాడులో మూడో పార్టీ కింద అనుకోవచ్చు, ప్రాంతీయ పార్టీ. అయితే ఎవరు ఇన్స్పిరేషన్తో పెట్టాడు అంటే చాలా వరకు పవనిజం అనే మాటే వినిపిస్తుంది. అయితే ఈ పార్టీ సంబంధించి ఇంకా కీలకమైనటువంటి ఒక అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. తమిళంలో మూడో ప్రాంతీయ పార్టీ కింద అనుకోవచ్చు, ఎందుకంటే దాదాపు తమిళ ఇండస్ట్రీ తీసుకుంటూ వస్తే సినిమాలు రాజకీయాలు వేరువేరుగా మనం చూడలేదు తమిళ ఇండస్ట్రీలో మాత్రమే చూసుకుంటే. ఎందుకంటే అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా సినిమా వాసనలే ఎక్కువగా వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. మళ్ళీ ఇప్పుడు అంటే ఈ తరంలో కూడా చూసుకుంటే చాలా వరకు ఏంటంటే సినిమాలు రాజకీయాలు వేరువేరు, సినీకి సంబంధించి గ్లామర్ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అంటున్నటువంటి ఒక పొలిటికల్ అనలిస్టుల మాటలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతూ ఇటు ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇప్పుడు అదే భరోసాతోని విజయ్ తలపతి తమిళనాడు చూసాం. మొత్తానికి విజయ్ తలపతి పార్టీని ఎలా చూడాలి, ఎవరు ఇన్స్పిరేషన్తో తీసుకున్నారు, ఆ పార్టీ గురించి కీలక అంశాలు ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? చెప్పండి. తమిళ వెట్రి కళగం ఇది విజయ్ స్థాపించాడు. ఫిబ్రవరిలో ఈ పార్టీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా గతంలోనే వాళ్ళ నాన్నగారు ఒక పార్టీ పెట్టారు తమిళలో విజయ్ పేరుతో. పెడితే ఆయన తండ్రితో విభేదించాడు, కోర్టులో సూట్ వేశాడు, చాలా జరిగాయండి. జరిగాక గత సంవత్సరం ఆయన 10th క్లాస్ 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే విజయ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా, పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళందరూ, వాళ్ళతో ఏం చెప్పాడంటే మీరు బాగా చదవండి, ఎవరిని, అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, కామరాజ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాలు మొత్తం వాళ్ళు చేసిన డీడ్స్ ఏంటి అవన్నీ చదవండి అని చెప్పాడు. ఎందుకంటే కామరాజ్ నాడార్ ఒక గొప్ప వ్యక్తి. ఆయన చాలా నిరాడంబరుడు, నిస్వార్థంగా ఎటువంటి అవినీతి మరక లేకుండా ఆయన విద్య కోసం ముఖ్యంగా ఆయన దీన్ని అంటారు కళ్ళు గీత కార్మికులు అంటారు నాడార్ కుటుంబం ఆయన. సో వాళ్ళకి చదువు రావాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు రావాలి అని చాలా తపన పడ్డాడు. అలాగే అణగారిన కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి కోసం పనిచేశారు. సరే, అంబేద్కర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గురించి ఆయన ఎంత చేశారో ఏం చేశారో అందరికీ తెలుసు. అలాగే పెరియారు ఆయన ద్రావిడ ఉద్యమం తీసుకొచ్చాడు, ముఖ్యంగా బ్రాహ్మణ వ్యతిరేకి ఆయన. ఆ రకంగా ఆయన కూడా సంఘ సంస్కరణ అనేది చేయటానికి ప్రయత్నించాడు ఆయన. సో వీళ్ళందరి బాటలో నడవాలి అనేది ఆయన ఉద్దేశం. ఎవరిది, మన విజయ్ది. అంటే లౌకికవాదం అనుకోండి. సో ఏది ఏమైనప్పటికీ విజయ్ అసలు ఇట్లా నిర్ణయం తీసుకుంటాడని ఎవరు ఊహించాల. ఇంచుమించు పవన్ కళ్యాణ్కి ఇతనికి చాలా పోలికలు కనిపిస్తాయి. మీరు చూస్తే ఇప్పుడు 51 ఏళ్ళలో ఎంతో, పవన్ కూడా ఇంచుమించు ఆ వయసులోనే అరౌండ్ 50 అనుకుంటా హి స్టార్టెడ్ హిజ్ పొలిటికల్ కెరీర్. అండ్ విజయ్కి కూడా చాలా ఎంత అంటే, ఇక్కడ మనకి పవన్ని చూస్తే అసలు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అదేవిధంగా విజయ్కి కూడా ఉంది. విజయ్ కూడా హీరోగా నిలదొక్కున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన కూడా అంతే, పవన్ గారు కూడా అంతే కదా. సో ఇద్దరికి పోలికలు కనిపిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం గమనిస్తే విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు బాగా అతను రాజకీయాల అవగాహన తెచ్చుకున్నాడు. అంటే భారతదేశ రాజకీయాలు, ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఏ పార్టీలు ఉన్నాయి, ఏ రకంగా రాజకీయాలు వీళ్ళు నడుపుతున్నారు, అంటే లేకపోతే నెరుపుతున్నారు అనేది అతను బాగా గ్రహించాడు అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన మొన్న ఇచ్చిన ఆ స్పీచ్లు ఏదైతే ఉన్నాయో మీరు అవి తీసుకున్నారంటే, ఫస్ట్ ఆ ర్యాంప్ కావచ్చు ఏదైనా కూడా అది మనకి జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెస్తుంది. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలని అయితే అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి. మొట్టమొదటి సభ కాబట్టి 10 లక్షల పైన జనాలు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కలవటం కోసం ఆ విధంగా ఆయన వేసుకున్నాడు అని మనం అనుకోవచ్చు. రెండోది, ఆయన మాట్లాడిన మాటలు మనం చూసామంటే ఆయన ఏమన్నాడు, ముఖ్యంగా నేను శవ రాజకీయాలు చేయనన్నాడు. తర్వాత కత్తిపోట్లు లాంటి రాజకీయాలు ఉండవన్నాడు. ఇంకొకటి, ఇక్కడ కుటుంబ పాలన, ఒక కుటుంబం చేతిలో రాజకీయాలు ఉన్నాయి, అంటే రాష్ట్రం ఉంది, వాళ్ళు నలిగిపోతున్నారంటే అవినీతి గురించి మాట్లాడాడు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నిశ్చితంగా గమనించారు, అండ్ దెన్ తెలంగాణ పాలిటిక్స్ నిశ్చితంగా గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురువుగా చెప్పుకునే కేసీఆర్ని ఇక్కడ మనం స్టాలిన్ డిఎంకే కుటుంబంతో పోల్చుకోవచ్చు. డిఎంకే వాళ్ళు చేసిన అవినీతి అరాచకాల మీద నా పోరాటం, కుటుంబ పాలన అంతం చేయాలన్నాడు. ఎందుకంటే డిఎంకే తీసుకుంటే కరుణానిధి నుంచి
అళగిరి ఉన్నాడు పెద్ద కొడుకు, స్టాలిన్కి ఆయన పట్టం కట్టాడు. ఇప్పుడు ఉదయనిధిని ఆయన డిప్యూటీ సీఎం చేశాడు. ఇది కాకుండా కనిమొళ్ళి ఉన్నారు అక్కడ, వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉంది. వాళ్ళు ఒక గుత్తాధిపత్యం. అసలు ఆ మధ్యకాలంలో అయితే ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే ఉదయనిధి పెత్తనం లేకుండా సినిమా రిలీజ్ కాదు అనే టాక్ మనం విన్నాం. అతని చేతుల్లోనే ఇండస్ట్రీ. అదేవిధంగా వీళ్ళు, మనం సన్ టీవీ నెట్వర్క్స్ తీసుకుంటే వాళ్ళు అసలు టీవీ నైన్ గతంలో రవి ప్రకాష్ తమిళంలో పెట్టలేకపోవడానికి కారణం డిఎంకే గుత్తాధిపత్యం, ఎస్పెషలీ సన్ టీవీ వాళ్ళదని అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. అంటే దే వోంట్ ఎలవ్ అదర్స్ అని. సో అందుకనే తమిళంలో, మిగతా భాషల్లో పెట్టాడు కానీ టీవీ నైను తమిళంలో పెట్టలేకపోయాడు. సో ఇట్లా తీసుకుంటే వాళ్ళది, వాళ్ళందరూ కూడా ఒక గుత్తాధిపత్యం మొత్తం రాష్ట్రం మీద. అంటే ఏ వ్యాపారం తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా డిఎంకే వాళ్ళ పెత్తనమే, ముఖ్యంగా కరుణానిధి కుటుంబం ఒక్కటే. అయితే మనం చూసుకుంటే దాదాపు ఇంకొక 2 సంవత్సరాల్లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయని సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో పార్టీ పెట్టి అన్ని స్థానాల్లో, మళ్ళీ ఏంటంటే వేరే ఎటువంటి పార్టీతో పొత్తుండదు, నేను ఎటువంటి ఉంటారనమాట, ఏ కాదు బీ కాదు ఎటువంటి వాళ్ళతో, అంటే వేరే జెండా మోపియను అని చెప్పేసి అంటూనే విజయ్ తలపతి మాట్లాడాడు. ఇప్పుడు ఇంత షార్ట్ టైంలో పార్టీ పెట్టడం కావచ్చు, పెట్టినటువంటి అన్ని స్థానాల్లో పోటీ చేయడం కావచ్చు, వీటన్నిటిలో విజయాన్ని గెలుస్తాడా అంటే ఏం చెప్తారు? గెలుస్తాడా అంటే పర్వాలేదండి, అతనికంటూ ఒక సేవ్ వస్తుందని అనుకోవచ్చు మనం. అంటే మోయిపించను అంటే వేరే జెండా మోయక్కర్లా. ఇప్పుడు ఇతను వాళ్ళతో బయట నుంచి సఖ్యత పెట్టుకోవచ్చుగా. ఇప్పుడు ఏఐడిఎంకేకి సపోర్ట్ చేశాడని అనుకుందాం మనం, ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి కొంచెం బలంగా ఉంది. ఇప్పుడు పవనాలు వీస్తున్నాయి వాళ్ళ వైపు తమిళనాడులో, ఎందుకంటే డిఎంకే ఇప్పటికే ఫెయిల్ అయినట్టే లెక్క. ఈసారి స్టాలిన్కి కూడా అనారోగ్యం కారణాలు కనిపిస్తున్నాయండి. ఒకటి, రెండు, ఇప్పుడు విజయ్ కోసమే డిప్యూటీ సీఎం చేశాడు ఉదయనిధిని అనేది ఒక టాక్ ఉంది. నెక్స్ట్ రేపు పొద్దున్న సీఎం క్యాండిడేట్గా ఉదయనిధిని ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ నిన్నటి సభలో చూసుకుంటే బాగానే మాట్లాడాడు అతను, కానీ అది సరిపోదు. మీకు తమిళ వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటేనండి, మీకు సాధారణంగా అంటే మీరు ఇందాక అన్నారు కదా సినిమా రాజకీయం రెండు మమేకమయ్యే ఉంటాయి అక్కడ. ఒక గొప్ప విషయం ఏంటంటే మీరు అన్నాదురయ్య తీసుకున్నా కరుణానిధి తీసుకున్నా వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎలుతాళ్ళరు అంటారు. అంటే వాళ్ళు కథలు డైలాగ్స్ రాసేవాళ్ళు, పాటలు కూడా రాస్తాడు ఆయన, కవిత్వం రాస్తారు కరుణానిధి. వీటన్నిటినీ మించి వాళ్ళు చక్కటి ఒరేటర్స్. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. ఎంత బాగా అంటే అసలు కరుణానిధి గారు ఒక పన్ను ఉంటుంది ఆయన మాట్లాడే దాంట్లో, చక్కటి తమిళ్ మాట్లాడతారు వాళ్ళు, సెందమిళ్ అంటారు అట్లా చక్కటి తమిళం మాట్లాడతారు. అదొకటే కాదండి, ఆ మాటలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు తీసుకుంటే ఇప్పుడు ఉదయనిధి కూడా తమిళ్ బాగానే మాట్లాడుతున్నాడు, మీరు అబ్జర్వ్ చేశారండి. వాళ్ళు అట్లా ట్రైనింగ్ ఇచ్చేసుకుంటారు. అది స్టాలిన్ కూడా బాగానే మాట్లాడతాడు, కానీ అందరికంటే కూడా కరుణానిధి టాప్. ఎంజీఆర్ గారు కూడా బాగా మాట్లాడేవారు. జయలలిత చెప్పక్కర్లా, షీఈస్ గుడ్ ఎట్ ఆల్ లాంగ్వేజెస్ అన్నమాట ఆవిడ. ఆవిడ తెలుగు మాట్లాడితే స్వచ్ఛంగా తెలుగులోనే మాట్లాడేవారు, తమిళం అద్భుతమైన తమిళం మాట్లాడేవారు, ఇంగ్లీష్ చెప్పక్కర్లేదు. అంటే అది వాళ్ళకి అదొక కల్చర్ అన్నమాట. అయితే ఇక్కడ తమిళ రాజకీయాల్లో మొదటిసారి ఆంధ్రవాసనలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి అని చెప్పే మాట అయితే వినిపిస్తుంది. మొదటిసారి ఏంటండి, తెలుగు వాళ్ళు చాలా మంది లేరు, కరుణానిధి తెలుగు వాళ్ళు. అంటే ఇప్పుడు విజయ్ పార్టీ పెడుతున్నటువంటి సందర్భంలో తీసుకుంటే పోలికలు చెప్పుకోవాలంటే ఖచ్చితంగా, యా నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్ని బట్టి శవ రాజకీయాలు చేయను, కత్తి డ్రామాలు ఆడను అన్నాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన క్షుణ్ణంగా చూశాడు, తెలుసుకున్నాడు. సో ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ జగన్ అనుకున్నాడు. అదేవిధంగా కుటుంబ రాజకీయాలు మీద మాట్లాడాడు. సో ఇక్కడ కుటుంబ రాజకీయాల వల్ల ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయింది, అది స్టాలిన్కి రేపొద్దున గతి పడుతుంది అని చెప్పకనే చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు వయసు రీత్యా చూసుకున్నా, లేకపోతే సినిమా పరంగా చూసుకున్నా, మిగతా ఏ రకంగా చూసుకున్నా, ఫ్యాన్స్ పరంగా చూసుకున్నా కూడా పవన్కిను విజయ్కి చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి, పవన్ చేసిన తప్పిదం ఏంటంటే 2019లో తెలుగుదేశంతో కలవకుండా విడిగా వెళ్ళాడు. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈయన విడిగా వెళ్తాడని నేను అనుకోవట్లే. నువ్వు జెండాలు మోయించకపోయినా కూడా నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా రేపు పొద్దున ఏడిఎంకే వస్తే ఏ ఎళ్ళపాడో ఎవరో ముఖ్యమంత్రి అయితే ఈయన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, రాజకీయ అనుభవం పెద్దగా లేదు విజయ్కి.
ఇప్పుడు సినిమాలో నేను యాక్ట్ చేశాను కదా, ఇక్కడ రాజకీయాల్లో యాక్టింగ్ కాదు కదా, కావాలి ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, రాజకీయ అనుభవం కావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను అన్నాడు ఆయన, నాకు తెలుసు అని ఎక్కడ చెప్పడు ఆయన. అంటే అవగాహన అనేది చాలా అవసరం. అంటే పవన్ బాటలోనే విజయ్ అంటే ఏమంటారు? ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక అయితే, అంటే బేరీజ్ వేసుకుంటే అఫ్ కోర్స్ జస్ట్ లైక్ పవన్ మనకి ఈరోజు విజయ్ కనిపిస్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఈయన పవన్ గారు ఎంత యాక్టివ్ ఉన్నాడు ఆయన, ఎలక్షన్స్ అప్పుడు చూస్తాం మనం, ఎలక్షన్స్ ముందు చూస్తాం, ఇప్పుడు చూస్తున్నాం. అదేవిధంగా అంతే యాక్టివ్నెస్ తోటి విజయ్ ఉన్నారు. మాటలు కూడా బాగానే మాట్లాడాడు ఆయన, స్పీచ్ కూడా బాగా ఇచ్చాడు. అంటే బాగా ఇచ్చాడు, మనం బాగా ఇవ్వలేదని అంటలే, బట్ ఇంకా ఆయన డెప్త్కి వెళ్ళచ్చు అది నేను చెప్తున్నా. అది అనుభవంలో వస్తుంది. పవన్ కళ్యాణ్ అయినా అంతే కదండి, వీళ్ళందరూ కూడా అనుభవంతో వస్తాయి అవన్నీ. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఆయన నిజంగా పవన్ బాటలో నడిస్తే మాత్రం మంచి రాజకీయ నాయకుడు అవుతాడు, అందులో డౌట్ లేదు. ఇంకొకటి, ఇప్పుడు డెఫినెట్గా ఆయన నా ఉద్దేశం అయితే డిప్యూటీ సీఎం అయ్యాక సీఎం అయితే బాగుంటుందనేది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో తలపండిన వాళ్ళే ఇబ్బంది పడతారు, అది కొంచెం కష్టం. సో చూద్దాం మేడం, మొత్తానికి పవన్ బాటలో విజయ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది చూద్దాం మరి. నమస్తే.